సినిమా అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్. ఏ ఏజ్ వరకు అయినా సినిమా అనేది ఆ ఫీల్ పోదు. వీఆర్ అన్ యాక్టర్స్, డెఫినెట్గా మాకు ఇంకొంచెం హై ఉంటుంది ఆ ఫీల్ ఇప్పుడు. యా యా, ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ యా, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి, లీవ్ ఇట్. మూవీ ఫీల్ చెప్పాలి అంటే ఇట్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను, ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ రావడం చాలా రేర్. అందులో అలాంటి కంటెంట్లో నేను యాక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్ టు మీ. యా, ఇట్స్ ఎ క్రూషియల్ క్యారెక్టర్ అనొచ్చు. స్టోరీ మొత్తం నాపైనే నడుస్తుంది, సో ఇంతకంటే రివీల్ చేయలేను కాబట్టి ఇది మాత్రమే చెప్తున్నాను. నో, యాక్చువల్గా ప్రీవియస్లీ నేను అల్లూరి సినిమా చేశాను, దానికంటే ముందు తమసోమ జ్యోతిర్గమయ్య మూవీ చేశాను. ఇట్స్ ఎ మెయిన్ లీడ్ తమసోమ జ్యోతిర్గమయ్య. అల్లూరి మూవీలో కూడా ఒక క్రూషియల్ రోల్ చేశాను శ్రీ విష్ణు గారితో. అది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఆల్రెడీ, ఇది నా సెకండ్ ఫిలిం ఆహాలో రిలీజ్ అయ్యేది. ఇది కూడా ఒక క్రూషియల్ రోల్ అనుకోవచ్చు. ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవండి, ఇంకా మూవీస్ నడుస్తూ ఉన్నాయి. యాజ్ ఎ మెయిన్ లీడ్గా అండ్ కొన్ని ఇంపార్టెంట్ మేజర్ రోల్స్ కింద చేస్తున్నాను. యా, తోసేయండి మీరు లేకపోతే వెనకాల నుంచి వచ్చి.